ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు అనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చర్మలా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రేవంత్ నమస్తే అండి రేవంత్ గత నాలుగైదు సంవత్సరాలలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చిన బజ్ ఎంతలా ఉందో చూస్తున్నాం ఎస్పెషల్లీ రెండు కోవిడ్ నుంచి ఏమైందో కానీ ఒక్కసారిగా కొన్ని వేల కోట్ల రూపాయల అమౌంట్ తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్లో వేసేస్తున్నారు ఎంతలా అంటే ఎవ్రీ మంత్ ఇరవై మూడు వేల కోట్ల రూపాయల ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ జరుగుతుంది మ్యూచువల్ ఫండ్స్లో అవును అయితే అంటే అందరికీ తెలిసింది ఏంటంటే ఎవ్రీ మంత్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ జరుగుతున్నాయని మాత్రమే తెలుసు కానీ ఎవ్రీ మంత్ ఎన్ని వేల కోట్ల రూపాయలు వెనక్కి తీసేసుకుంటున్నారు వెనక్కి వచ్చేస్తున్న సంగతి చాలా మందికి తెలియదు ఎగ్జాక్ట్లీ అంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు లోపలికి పంపేస్తుంటే నెలకి మళ్ళా పద్నాలుగున్నర వేల కోట్ల రూపాయలు బయటకు లాగేస్తున్నారు ఆ డబ్బుని ఎస్ఐపి అకౌంట్స్ నుంచి ఎస్ఐపి కాదు ఎస్ఐపి నుంచి పద్నాలుగున్నర వేల కోట్ల రూపాయలు మళ్ళా వెనక్కి తీసేసుకుని మళ్ళీ వాటిని వాళ్ళ వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించేస్తున్నారు ఎందుకు అంత పెద్ద ఎత్తున బజ్ రావడం ఎందుకు అంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ చేయడం ఎందుకు మళ్ళీ సంవత్సరం రెండు సంవత్సరాలకి మళ్ళీ అదే మొత్తాన్ని వెనక్కి తీసేసుకోవడం ఏంటి అసలు ఇది ఎంత మొత్తం రివర్సల్ డైరెక్షన్లో ఉంది అసలు అసలు కంటే వడ్డీ ముద్ద అంట అవును ఇది విన్నారా చిన్నప్పటి నుంచి వింటాను ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అసలు అంటే ఎవరికి తెలియదు వడ్డీ మాత్రమే తెలుసు అసలు మ్యూచువల్ ఫండ్స్ యొక్క పని ఏంటి సంపదను సృష్టించడం సంపద సృష్టించడం ట్రేడింగ్ చేయడం కాదు నేను ఒక వీడియోలో చెప్పా మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్తో కూడా ట్రేడింగ్ చేస్తారు అని పెడతారు లాభంగా రాగానే తీస్తారు పెడతారు లాభం రాగానే తీస్తారు నష్టం వచ్చినా తీస్తారు లాభం వచ్చినా తీస్తారు మళ్ళీ మార్కెట్ హైలో ఉన్నప్పుడు పెట్టాలా లోలో ఉన్నప్పుడు పెట్టాలా క్రాష్ వచ్చినప్పుడు పెట్టాలా మొత్తం టైమింగ్ కూడా చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఇంకా ట్రేడింగ్ కదా ట్రేడింగ్ లాంగ్ అయిపోయింది మ్యూచువల్ ఫండ్ కూడా ట్రేడింగ్ లాంగ్ స్పెక్యులేషన్ అయిపోయింది సో బేసిక్గా అసలేంటి ఇక్కడ కాన్సెప్ట్ మీరు ఒక గోల్ పెట్టుకోవటం ఆ గోల్ ఓరియంటెడ్గా ఏ ఇన్వెస్ట్మెంట్ వెహికల్ కరెక్ట్గా ఉంటుందో చెక్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇది పర్పస్ సో బేసిక్గా అందరూ సంబరాలు చేసుకుంటారు ఈ మధ్య నేను చాలా కామన్గా చూసే కామెంట్ ఫండ్ సెలెక్షన్ జాగ్రత్తగా ఉండాలి ఎట్లా పెడితే అట్లా పెడితే నష్టపోతారని నేను చెప్తుంటే కొన్ని కామెంట్స్ చదివా సర్ప్రైజింగ్లీ యా ఏం అవసరం లేదు స్మాల్ క్యాప్లో పెట్టుబడేస్తే ఎంత రిటర్న్ వస్తుంది పెట్టి వదిలేస్తే ముప్పై సంవత్సరాలు నేను ఎప్పుడూ చెప్తా అసలు ముప్పై సంవత్సరాలు ఎవరు ఉంటారని ముప్పై ఏంటి ఇక్కడ డేటా చూస్తుంటే అసలు ఎవడు ఉండట్లే అదే ఇక్కడ డేటా చూస్తుంటే ముప్పై మాకనే పెట్టాడు అసలు ఉండట్లే అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అంత ఏం చెప్తుంటారంటే లాంగ్ రన్ లాంగ్ రన్ లాంగ్ రన్ లాంగ్ రన్ లో అయితేనే సిఏజిఆర్ వర్క్అట్ అవుతుంది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్ లాంగ్ రౌండ్ లో అయిపోతుంది ఆ ఇన్స్టెంట్ చెప్పాడు ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ వీళ్ళు ఏమో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు చెప్తారు అసలు అప్పటిదాకా ఎవడు బతుకుంటాడు ఈ మాటలు కూడా అంటుంటారు ఈ మాటలు కూడా సో బేసిక్ ఎప్పుడైనా గోల్ ఓరియంటెడ్గా పెట్టుకోవాలంట సో బేసిక్ ఇప్పుడు మీరు ఒక డేటా చూసారు ఏది ఇది ఈ నెల డేటా మీరు చెప్పింది లాస్ట్ ఆగస్ట్ నుంచి మీరు గమనించిన ఇన్ఫ్లో వర్సెస్ అవుట్ఫ్లో అంటే లోపలికి ఎంత వస్తుంది ఎంత పోతుంది అనేది కంపేర్ చేస్తే ఫైనల్గా మిగిలేదు మాత్రం ఫార్టీ వన్ పర్సెంట్ దాట్లే వంద రూపాయలు వస్తే దాదాపుగా అరవై రూపాయలు బయటకు పోయి ఫార్టీ పర్సెంట్ మిగులుతుంది అందులో ఖజానాలో అంత అదే జరుగుతుంది రిజర్వ్ ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది కానీ ఇప్పుడు అవుట్ఫ్లోకి ఫ్లో సంబంధించి డిస్కషన్ ఎందుకు వచ్చింది అని అంటే దిస్ ఈస్ ద లీస్ట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ పడిపోతుంది దాని గ్రాఫ్ అనేది అంటే విత్డ్రావల్స్ కూడా చేసేస్తున్నారు ఫాస్ట్ ఫాస్ట్ గా దట్ వాస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇంతకు ముందు ఒక మాట అన్న అసలు మార్కెట్ లో రియల్ వాలటిలిటీ ఎవరు అంటే రిటైలర్స్ టీ ఎందుకు ఒక ఆర్టికల్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియాలో అసలు ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో వాలిటాలిటీ క్రియేట్ అవ్వడానికి కారణం రీటైలర్స్ విత్ డ్రాల్స్ అని ఆర్టికల్ ఇన్ టైమ్స్ ఆఫ్ అంటే అగ్రెసివ్ గా అమౌంట్ పంపు చేస్తున్నారు ఏదో అవసరం వచ్చి మళ్ళీ దీని ఎట్లా వాడాలో నేను చెప్తాను ఈ కాన్సెప్ట్ పక్కన పెట్టండి ఇది జరుగుతుంది కదా అసలు ఎలా చేయాలని చెప్తాను అసలు మంది ఏంటి గోల్ ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనేది మన టార్గెట్ ఇప్పుడు తిరుపతి వెళ్ళాలంటే ఎన్ని విధాలుగా వెళ్ళొచ్చు ఫ్లైట్ లో వెళ్ళచ్చు ట్రైన్ ట్రైన్ లో వెళ్ళొచ్చు బస్ కార్ లో బస్సు బస్సులో వెళ్ళొచ్చు టూ వీలర్ లో వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్ళొచ్చు సైకిల్ వెళ్ళొచ్చు లారీ వెళ్ళొచ్చు ఇవన్నీ ఏంటి వెహికల్ మనల్ని తీసుకెళ్ళాలి అంటే మన గమ్య స్థానానికి చేర్చే వెహికల్ వాహనాలు మన గమ్యం ఏంటి తిరుపతి కదా ఇది ఇది మన పాయింట్ ఇక్కడ ఏం జరుగుతోంది మన లైఫ్ లో కూడా ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది ఏంటి మా పిల్లల చదువులు ఎక్స్వైజ్డ్ ఇదే కదా మీరు ప్రతిసారి చెప్పేది పెట్టేవాళ్ళు కూడా అట్లనే పెడతారు ఫస్ట్లో మా పిల్లల చదువుల కోసం మా రిటైర్మెంట్ కోసం అని పెడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గమ్యం గురించి మర్చిపోయి వెహికల్స్ గురించి కొట్టుకుంటుంటారన్నమాట మ్యూచువల్ ఫండ్లు ఆ ఫండ్ గొప్పది మ్యూచువల్ ఫండ్లు ఈ ఫండ్ గొప్పది అది ఏది అవసరంలో ఇందులో ఉంటే చాలా ఎక్కడికో పోతాం వీటిలో కొట్టుకుంటూ ఉంటారు ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకోండి ఇన్వెస్ట్మెంట్నిలో ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అనే వర్డ్ ఉంటుంది అది నేను సృష్టించింది కదా గూగుల్లో కొట్టండి అది టెక్స్ట్ బుక్ వర్డే అది ఓకే ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ లో మ్యూచువల్ ఫండ్ అనేది ఒక వెహికల్ అంతే మ్యూచువల్ ఫండ్ ఇస్ వన్ వెహికల్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇస్ వన్ వెహికల్ బాండ్స్ ఒక వెహికల్ ఒక వెహికల్ వాట్ ఎవర్ ఇక ఏవేద ఉంటాయో అవన్నీ కూడా వెహికల్స్ మనకు ఒక గోల్ ఉంది నేను పలానా టైంకి రిటైర్ అవుతాను ఆ టైంకి నాకు ఇంత కార్పస్ కావాలి ఆ కార్పస్ రీచ్ అవ్వాలంటే నాకున్న శాలరీ తోటి నేను ఎంత సిఏజిఆర్ తోటి వెళ్తే ఈ గోల్ని రీచ్ అవుతాను కదా ఇప్పుడు కొంతమందికి ఏంటి ఎగ్రెసివ్ వెళ్తే కానీ ఆ గోల్ని రీచ్ కాలేరు కొంతమందికి ఏంటి మోడరేట్ స్పీడ్తో వెళ్ళి ఆ గోల్ని రీచ్ కాగలుగుతారు అది డిపెండ్స్ అప్ ఆన్ ఇన్కమ్ డిపెండ్స్ అప్ ఆన్ దర్ ఎక్స్పెండిచర్ డిపెండ్స్ అప్ ఆన్ దర్ లైఫ్ స్టైల్ డిపెండ్స్ అపాన్ దర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ కండిషన్స్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి మీకు ఏ వెహికల్ కరెక్ట్ అనేది మనం నిర్ణయించుకోవాలి రైట్ ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు అండి మెజారిటీ ఆఫ్ ద టైమ్ మనం వెహికల్ తోలటం కూడా రాదు వెహికల్ తోలటం రానప్పుడు ఏం చేస్తాం డ్రైవర్ని పెట్టుకొని పోతాం ఏది కాకపోతే ఏదో ఒక పబ్లిక్ బస్సు వెళ్ళి వెళ్తాం ఏదో ఒక రకంగా అయితే గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం అయితే చేస్తాం అంతేగాని ఏ వెహికల్ ఎక్కాలన్న దాంట్లో కొట్టుకుంటే అయితే కూర్చోం ఇక్కడ ఏం చేస్తున్నాం కుట్టుకుంటున్నాం అంతే ఎక్కుతాం కొంతసేపు ఏం చేస్తాం కార్ ఎక్కుతాం చిచ్చి కార్ బాగా దీనికి బస్సు ఎక్కుతాం చిచ్చి బస్ బాగాలేదని మళ్ళీ లారీ ఎక్కుతాం ఫైనల్గా ఏం జరుగుద్ది అని అంటే అక్కడ మీ టికెట్స్ లాడబడి కంప్లీట్ అయిపోయి తిరుపతిలో అంటే మీ డెస్టినేషన్కి అయితే రీచ్ కారు మీ రిటైర్మెంట్ వయసు వస్తుంది కానీ మీరు గోల్ రీచ్ గారు ఎందుకు ఈ జీవితం అంతా ఈ డైలమ్ డైలమా ఎగ్జాక్ట్లీ మీరు అసలు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారు మీరు పెట్టుబడి పెట్టడానికి రీజన్ ఏంటి గోల్ నేను మా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కి అదే చెప్తాను సార్ ఏ ఫండ్ బాగుంటది ఎట్లా పెడదాం అంటానంటే ఇదంతా నాతో మాట్లాడకండి ఈ ఫండ్లు గోల ఇదంతా నాకు అనవసరం మీరు నా దగ్గరకు వచ్చింది మీ జీవిత గమ్యాన్ని చేరుకోవడానికి మీ లైఫ్ గోల్ ఇది కదా మీ లైఫ్ గోల్కి ఏది ఇంపార్టెంట్ ఆ ఇన్స్ట్రుమెంట్ని సెలెక్ట్ చేద్దాం మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే మ్యూచువల్ ఫండ్ మొత్తం కాదు మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ అదే విశ్వం కాదు అదే విష్ణు కాదు అదొక పే అదొక ఇన్స్ట్రుమెంట్ సాధన సో మీ టైం హారిజన్కి తగ్గట్టుగా మీ గోల్కి తగ్గట్టుగా మీ రిస్క్కి తగ్గట్టుగా మీకు ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ ఇన్స్ట్రుమెంట్తో ఏది జతపరిస్తే మీ పోర్ట్ఫోలియో బ్యూటిఫుల్గా తయారవుతుంది ఇది మనం వర్కౌట్ చేయాల్సిన పద్ధతి అంతేగాని ఎంతసేపటికి అది పెడతా ఇది పెడతా అంటే మీరు ఎందులో ఉండరు నిన్న కూడా ఒక ఎక్స్పర్ట్ చెప్పారు సేమ్ ఇదే సీట్లో కూర్చొని చెప్పారు విష్ణు గారు ఒకప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నామండి ఎలా చేయాలని అడిగేవాళ్ళు ఇప్పుడు స్మాల్ క్యాప్లో పెట్టాలా మిడ్ క్యాప్లో పెట్టాలా లేదంటే బ్లూ చిప్పా లార్జ్ క్యాపా డైరెక్టా రెగ్యులర్ లేదంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు పెట్టాలా లేదంటే మార్కెట్ డౌన్ ఫాల్ అయినప్పుడు పెట్టాలా మొత్తం అసలు ఇదంతా డిసైడ్ అయిపోయి మొత్తం మార్కెట్ టైమింగ్ చేసే అసలు ఇదంతా మీకెందుకండి మీ పని ఏంటి పెట్టుబడి కదా మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పెట్టుబడి సాధనం మీకెందుకు టైమింగ్ చేయటం అది మీ అవసరమా ఆ పని ఎవరు చేయాలి ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా దే విల్ డూ దేర్ జాబ్ మీరు పెట్టుబడి పెట్టుకోండి డైరెక్ట్ గా పెట్టుకోండి సమయం గా పెట్టుకోండి కాకపోతే చేయండి ఏదైనా డిసిప్లిన్ లేకుండా పెడతా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నానండి మెజారిటీ నేను ఎప్పుడు చెప్తాను కదా ఇండియా అనేది ఎమోషన్స్ నిండిపోయి ఉంటుంది ఆ ఎమోషన్స్ తోటే మన వెల్త్ డిస్ట్రాయ్ అవుతుంది నేను ఇప్పుడు ఓ వందల వీడియోలో చెప్పుంటా ఇండియా ఈజ్ వెరీ గుడ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఓల్డ్ యావరేజ్తో కంపేర్ చేస్తే మన ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో అనేది ఓల్డ్ యావరేజ్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది అదే కనుక వెల్త్ రేషియోలో చూస్తే అట్టడుగుని ఉంటుంది ఎన్నిట్లో చెప్పా ఎందుకు అని అంటే ఇప్పుడు డేటా చెప్తుంది కదా నా మాట కాదు డేటా ఏం చెప్తుంది థర్టీ ఎయిట్ పర్సెంట్ కూడా నిలబడ్ల డబ్బులు లోపలికి వచ్చే దాంట్లో బయటికి పోతూనే ఉన్నాయి ఇప్పుడు థర్టీ ఎయిట్ పర్సెంట్ గురించి నేను ఈ మాత్రం డేటా ఉంది చూసారా ఇది నెగిటివ్కి వెళ్ళకపోతే నన్ను అడగండి అయితే రేవంత్ మీరు డేటా నెగిటివ్లోకి వెళ్తుంది అంటే ఇరవై మూడు వేల కోట్లు వచ్చిందనుకోండి ముప్పై నలభై వేల కోట్లు కూడా విత్డ్రా చేస్తారు ఆ రోజులు దగ్గరలోనే గుర్తుపెట్టుకోండి చెప్పండి మీరు ఈ విషయం చెప్తుంటే నాకు ఇంకో విషయం గుర్తు వస్తుంది నేను అంటే సుమన్ టీవీలో ఈ వర్టికల్లోకి వచ్చాక బిజినెస్ వర్టికల్లోకి వచ్చాక మీలాంటి ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూస్ చేయడం స్టార్ట్ చేసాక చాలామంది మా ఫ్రెండ్స్ నెల్లూరు నుంచి అక్కడ నుంచి కాల్ చేసి అరే విష్ణు సోన్స్ ఎక్స్పర్ట్తో మాట్లాడాలి మేము కూడా ఎస్ఐపీ పెట్టేద్దాం అనుకుంటున్నాం మా పాప పేరు మీద లేదంటే వైఫ్ పేరు మీద లేదంటే నా పేరు మీద ఏదో ఒక గోల్ పేరు చెప్పి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం చాలామంది చెప్పారు ఆ రీసెంట్ టైమ్స్లో ఏంట్రా అంతా ఓకేనంటే లేదు లేదు అది సిక్స్ మంత్స్కి లాగేసాము మూడు నెలలకి లాగేసాము సంవత్సరానికి లాగేసాం అంటే అప్పుడు ఎలా ఉండిందంటే విష్ణు మేము ఆ ఎక్స్పర్ట్ తో మాట్లాడాలి ఏదైనా మీటింగ్ అరేంజ్ చేస్తావా ఆయన ఆయనతో మాట్లాడని కుదురుతుందా ఆయన ఫోన్ నెంబర్ ఏమైనా ఇప్పిస్తావా ఎంత ఎక్సైట్మెంట్ అయిపోయి ఫీల్ అయిపోయి చాలా మంది అప్పుడంతా హడా చేశారు ఈ మధ్య కదిలిస్తే లేదు ఆ డబ్బులు లాగేసాం వెనక్కి వచ్చేసామని చెప్తే కేసు ఇదే ఇదే స్టాండర్డ్ ఎగ్జాంపుల్ పేరు చెప్పను కార్విలో వర్క్ చేశారు కార్వి తెలుసు కదా రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ హీ నోస్ వెరీ వెల్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ ఆయన నాకు ఫోన్ చేసి రేవంత్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నా తీస్తున్నా పెడుతున్నా తీస్తున్నా నా వల్ల కావట్లేదు ఎన్పిఎస్లో పెడతా అది అయితే వాడు బయటికి ఇయ్యడు కదా ఆ సిచ్యువేషన్కి ఎందుకు దిగజారాలి మనము నేను ఆయనకి చెప్పాను సార్ మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది పెడుతున్నారు తీస్తున్నారు అవసరం రాగానే ఇదే కదా మీ ప్రాబ్లం ముందు వెళ్ళి ఎవరో ఒకరి దగ్గర కూర్చోండి ఆయనతో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేయించుకోండి దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకోండి అంతేకాని మనకి మంచి సాధన పెట్టుకొని నేను నా చేతులు అక్కడ ఆగట్లేదు కదా అని చెప్పి ఒక లాక్ ఇన్ దాంట్లో చేయబెడతాను అని అంటే ఇది కాదు కదా సొల్యూషను సొల్యూషన్ ఏంటి ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది మనం ఏం చేయాలి దానికి సొల్యూషన్ అంటే అతకాలి ఆ సొల్యూషన్ వదిలేసి ఇది కాదులే అని చెప్పి లోకిన్ దాంట్లో చేయబెడితే మీకు అవసరం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి ఎన్పిఎస్ అనే రిటైర్మెంట్ ఈ మధ్యలో మీకు అదర్ గోల్స్ ఉన్నాయి కదా మీ పిల్లలు ఎక్స్పైజెడ్ అని వాటిని ఎట్లా ఫుల్ఫిల్ అవుతాం సో ఎప్పుడైనా గోల్ కోసం పనిచేయండి గోల్ లేకపోతే మనం ముందరికి వెళ్ళలేం గోల్ అనేది మనకి దారిని చూపిస్తుంది ఆ దారిలో మనం వెళ్ళటం కోసం ఉన్నటువంటి ఒక పనిముట్లు ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఒక వెహికల్సే ఈ మ్యూచువల్ ఫండ్లు పీపీఎఫ్లు ఎన్పిఎస్లు ఎక్స్పైజ్ డెడ్లు ఏమైనా కానీ మ్యూచువల్ ఫండ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ఎఫ్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ ఎవ్రీథింగ్ మొత్తం అదే కాదు మీ గోల్కి ఏది రైట్ అనేది వీళ్ళు చూస్ రైట్ దాన్ని తగ్గట్టుగా ట్రావెల్ చేయండి పెట్టి తీస్తే పెట్టి తీస్తే ఎప్పటికీ సంపద క్రియేట్ కాదు నా మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి కింద కింద కామెంట్లు వాళ్ళకి చెప్తున్నా మీకు చెప్తున్నా ఆడియన్స్కి చెప్తున్నా అందరికీ చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు ఏదైతే ఈ మాత్రం థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉందో అది నెగిటివ్లోకి లోకి వెళ్ళడానికి స్కోప్ ఎక్కువ ఉంది మార్కెట్ నెగిటివ్లోకి రియాక్ట్ అయితే ఆ మార్కెట్ ని బియర్ టెరిటరీలోకి తొయ్యబోయేది రీటైలర్స్ మార్కెట్ కిందకే వస్తుంది దాన్ని బియర్ టెరిటరీలోకి రిటైలర్స్ తోసేస్తారు ఇదే మార్కెట్ చరిత్ర దీనికి ఇది ఎందుకు జరుగుద్దో కూడా చెప్పనా మన యూఎస్లో లో ఒక ఫాల్ వచ్చింది ఏది రిసెషన్ ఫియర్ తోటి ఒక ఫాల్ వచ్చింది చూసారా ఆ ఫాల్లో అత్యధికంగా సెల్లింగ్స్ క్రియేట్ చేసింది అంతా కూడా రీటైలర్సే వాళ్ళు చేశారు మనం ఎందుకు చేయాలి అని అంటే యూఎస్ ఈక్విటీ మార్కెట్ చాలా మెచ్యూర్డ్ అక్కడ చాలా అవగాహన ఉంటుంది ప్రజలకి అట్లాంటి వాళ్ళే పానిక్ అయిపోయారు ఇంకా ఇండియన్ ఈక్విటీ మార్కెట్ అసలు మెచ్యూరిటీయే లేదు ఇప్పుడిప్పుడే మొదలైంది ఒక చిన్న బేబీ ఒక్క రియాక్షన్ వచ్చినా కానీ ఆ బేబీ తట్టుకోలేదు అంటే కింద పడేస్తారు ఎకానమీ గ్రోత్ స్టోరీ అనేది చాలా స్మూత్గా వెళ్తుంది సో దాన్ని డిస్టర్బ్ అదే చూస్తున్నారు అయిపోతాయి వాళ్ళు అదే చూసారు మార్కెట్ లో కింద కూడా వస్తుంది మార్కెట్ అనేది వాళ్ళు అది చూసి ప్యానిక్ అయిపోతారు ఇప్పుడు ఏ రీజన్ తోటి ఇంత ఇంత బుకింగ్లు చేశారు ప్రాఫిట్ బుకింగ్ ప్రాఫిట్ బుకింగ్ మీతో ఏంటంటే మీకేంటండి పని మై సింపుల్ పాయింట్ ప్రాఫిట్ బుకింగ్ చేశారా మీకేంటి పని ప్రాఫిట్ బుకింగ్ మీ పని ఏంటి గోల్ రీచ్ అవ్వటం ఓకే రీబ్యాలెన్సింగ్ చేశారా రీబ్యాలెన్సింగ్ చేస్తే ఈ ఫండ్ ఈ ఫండ్ లో పెడితే నెట్ జీరో రావాలి కదా మైనస్లోకి ఎందుకు వెళ్ళింది మరి డేటా ఎందుకు తగ్గింది నెట్ ఇన్ఫ్లో వర్సెస్ నెట్ ఎట్ ఫ్లో ఎందుకు అంత ఎంత వేరియేషన్ ఉంది రీబ్యాలెన్సింగ్ కాదు విత్ డ్రా చేస్తున్నారు ప్రాఫిట్ బుక్ చేయడానికి మీరు మ్యూచువల్ ఫండ్కి ఎందుకు వచ్చారు మ్యూచువల్ ఫండ్ పని అది కాదు మ్యూచువల్ ఫండ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద లాంగ్ టర్మ్ మీకు ఇప్పుడు ఏదైతే అలవాటు చేసుకున్నారో చూసారా పైకి రాగానే అమ్మాలి షార్ట్ టర్మ్ మైండ్ సెట్ అనేది మీరు అది బియర్ మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు తట్టుకొని కూడా తట్టుకోలేరు మీరు ఎంత సంపాదించారు అంత పోగొట్టుకుంటారు అసలు ఈ మైండ్ సెట్టే కరెక్ట్ కాదు ఇన్వెస్ట్మెంట్ ఉల్ని ట్రేడింగ్ కోసం ఎందుకు వాడుతున్నారు అసలు మీరెవరు ప్రాఫిట్ ఎందుకు బుక్ చేస్తున్నారు అసలు పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి మీరు సీఏజీఆర్లు ఏమన్నా ఒకటి రెండు సంవత్సరాలు చూసారా మీరు చూసిన సీఏజీఆర్లను ఎన్ని సంవత్సరాలకు చూశారు పది పదిహేను ఇరవై ముప్పై సంవత్సరాలకు చూశారు లాంగ్ టర్మ్లో మీరు నిజంగా మ్యాజిక్ రావాలి మీరు పెట్టిన పెట్టుబడులు కోట్లు అవ్వాలి అని అంటే మీరు అన్ని సంవత్సరాలు ఉండాలి కదా నేను అదే ఫస్ట్ నుంచి చెప్పేది అసలు ఎస్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అందరూ పెట్టగలుగుతారు అక్కడ ప్రాబ్లం లేదు కానీ ఎమోషన్స్ తోటి ఇన్వెస్ట్మెంట్స్ని పాడు చేసుకుంటున్నారు దట్ ఈస్ ద రియల్ కన్సర్న్ నా దగ్గరికి ఎవరైనా వచ్చి ఫండ్ ఏంటి అని అడిగింది అదే చెప్తాను నేను ఫండ్లు మాట్లాడను ఫండ్తో మీకేంటి పని మీకేంటి ఫండ్తో పని మీ పని గోల్ని అచీవ్ అవ్వటం మీ గోల్ అచీవ్ అవ్వటం కోసం ఏది రైట్ అనేది సూటబుల్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేయడం వరకే నా పని ఐ గివ్ యూ ద సూటబుల్ ప్రోడక్ట్ అంతే ఫండ్స్ గురించి మాట్లాడకండి దట్ ఈస్ నాట్ రైట్ ఎవరైనా అంతే మీరు ఏదైనా పెట్టుకోండి మీటర్ అని చెప్తే రిస్క్ ఎందులో పెట్టిన డబ్బులు వస్తాయి అంటారు మా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మోస్ట్ కామన్ వర్డ్ ఏంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ మార్కెట్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ అది ఒకటి స్టాండర్డ్ రెండోది స్టాండర్డ్ ఏంటి బిఫోర్ మేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్స్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఈ మాటలు ఎందుకు చెప్తుంది ప్రభుత్వం కాషన్ ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారు ఒకవేళ ఇస్తేనేమో పట్టించుకోరు కాషన్ తీసుకోండి మీ మీకు ఆపర్చునిటీ ఉంది డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడానికి మీటర్ని ఫాలో అవ్వండి అట్లీస్ట్ నా వైపు నుంచి ఇచ్చే టేక్ అవే ఏంటి అని అంటే రిస్కో మీటర్ని ఫాలో అవ్వండి మీ రిస్క్ని ఏంటి అనాలిసిస్ చేసుకోండి దానికి తగ్గట్టుగా పెట్టుబడులు ప్లాన్ చేసుకోండి లాంగ్ టర్మ్లో ఉండండి మార్కెట్ పెరిగినా మీకు అనవసరం మార్కెట్ పడ్డా మీకు అనవసరం ఈ మాటలు నేను కాదు రీటైలర్స్ మన కామెంట్ కామెంట్ సెక్షన్లోనే పెడతారు ఆ పెట్టిన ఒక్కరు కూడా ఫాలో గారు మాట చెప్పడం ఈజీ ఫాలో అవ్వడం సాధ్యం కాదు సో మొత్తానికి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఉన్నంత ఉత్సాహం ఆ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేవి ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత ఉండవు పర్యవసానంగా ఇవాళ ఆల్మోస్ట్ ఒక అవుట్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎక్కువ ఉన్నాయి ఎగ్జాక్ట్లీ పోయిన సంవత్సరం డేటా కూడా చెక్ చేశాను నెట్ ఇన్ఫ్లో వస్తే నెట్ నెట్ అవుట్ ఫ్లో చూస్తే ఇట్స్ ఆల్మోస్ట్ న్యూట్రల్ ఇట్స్ ఆల్మోస్ట్ న్యూట్రల్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ బుక్ ఎందుకు పెరిగింది అంటే మార్కెట్ పెరిగింది కాబట్టి సో అంతే ఇప్పుడు ఏదైతే ఈ ఈ ప్రాఫిట్ బుకింగ్ లాంటిది స్పెక్యులేషన్ లాంటిది ఏదైతే జరుగుతుందో ఇది కానీ కంటిన్యూ అయితే మాత్రం మార్కెట్ కి మార్కెట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది డిస్టర్బ్ అయిపోతుంది ఈ వాలటిలిటీ కారణం ఈ విత్డ్రాల్స్ విత్డ్రాల్స్ చాలా తప్పది చేయకూడదు రైట్ రైట్ సో మచ్ శ్రీవంత్ థ్యాంక్ యూ అండి